హలో గైస్, వెల్కమ్ టు డూ ఇట్ క్రేజీ. గైస్, నేను మనోహర్. గైస్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మోడిఫికేషన్స్, లైఫ్ హ్యాక్స్, అండ్ అలాగే వాట్స్ ఇన్సైడ్ అండ్ కెమికల్ ఎక్స్పెరిమెంట్స్ అయితే ఇంకా మనం ముందైతే చాలా అయితే రాబోతున్నాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని పెట్టుకోండి. మీరైతే ఇంకా అప్డేట్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారన్నమాట. నేనైతే ఇవాళ స్నేక్స్ అయితే తయారు చేయబోతున్నా. ఈడేంటర్ బాబు డిఫరెంట్గా పావును అయితే తయారు చేసి చూపిస్తా అంటే అనుకుంటున్నారా గైస్? నేనైతే దీపావళి స్నేక్ని అయితే తయారు చేసి చూపించబోతున్నాయి ఇవాళ. అదేంటంటే పాంబిల్లు అంటిస్తే మీకు స్నేక్ అయితే బయటకు వచ్చింది కదా, సేమ్ అలాగే నేనైతే ఇవాళ షుగర్తో అయితే తయారు చేసి చూపించబోతున్నా అనమాట. షుగర్ అండ్ అట్లాగే బేకింగ్ సోడా, ఈ రెండింటితో అయితే నేనైతే ఆ స్నేక్ని అయితే తయారు చేసి చూపిస్తాను మీకు. అండ్ దీనికి ఏం కావాలంటే బేకింగ్ సోడా అలాగే షుగర్ పౌడర్ అనమాట. ఇది నేను మిక్సీలో పెట్టి షుగర్ పౌడర్ అయితే తయారు చేసాను ఆల్రెడీ. మీకైతే ఇప్పుడు ఇవి రెండు మిక్స్ చేసి అలాగే ఎట్లా చేయాలో నేనైతే కంప్లీట్గా చూపిస్తాను అనమాట. గైస్, ఇది వచ్చేసి షుగర్ పౌడర్, మొత్తం షుగర్ పౌడర్ ఇది. ఇది వచ్చేసి 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్ అనమాట. మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. మీరు అయితే ఇంట్లో అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి 4 స్పూన్స్ షుగర్ పౌడర్ అండ్ 1 స్పూన్ బేకింగ్ సోడా అనమాట. ఈ బేకింగ్ సోడా అయితే దీంట్లో అయితే మిక్స్ చేసేస్తున్నా గైస్. ఇప్పుడైతే నీట్గా కలిపేసుకోండి నీట్గా. గైస్, దీన్ని అంటించడానికి పెట్రోల్ తీసుకున్నా లేదంటే మీరైతే రబ్బింగ్ ఆల్కహాల్ ఏదైనా ఉంటే తీసుకోవచ్చు, అండ్ అలాగే శానిటైజర్స్ కానీ అటువంటివి ఏదైనా సరే యూజ్ చేయొచ్చు. నేనైతే పెట్రోల్ని అయితే యూజ్ చేస్తున్నా. అండ్ అట్లాగే ఇదిగో ఇట్లా ఇసుక అయితే తీసుకొని ముందుగా మీరైతే పెట్రోల్ని అయితే దీని మీద వేయాల్సి ఉంటుంది అన్నమాట. పెట్రోల్ని అయితే వేసాను, చాలా వేసాను నేను. అండ్ అట్లాగే ఇది ఇప్పుడైతే అంటించడమే.
గైస్ చూసారు కదా మనం అయితే దివాళీ స్నాక్ అయితే ఎట్లా తయారు చేసామో. గైస్ సింపుల్ గా ఇదైతే మీరైతే ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు ఒకసారి. మీరైతే ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. గైస్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపోబోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై జవాన్, జై కిసాన్.